వలస కూలీల తాకిడి వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు మండల కేంద్రాలతో పాటు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్థానిక కూలీలకు పని దొరకకుండా పోతుందని ఏఐటీసీ నేతలు పేర్కొన్నారు. మంగళవారం రోజున వారు మీడియాతో మాట్లాడుతూ వలస కూలీల వల్ల తక్కువ ధరకే వారికి కూలీలు లభిస్తున్నాయని, స్థానికంగా ఉన్న కూలీలు ఉపాధి దొరకక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన కూలీలు స్థానికంగా ఉన్న కూలీల ఉపాధికి గండి కొడుతున్నారని ఏఐటీసీ నాయకులు కడారి రాములు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏఐటీసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో లేబర్ అడ్డా వద్ద మంగళవారం రోజున చేపట్టిన నిరసన కార్యక్రమం సందర్భంగా రాములు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న కార్మికుల సమస్యలపై అధికారులు స్పందించడం లేదని, స్థానిక కార్మికులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా దీనిపై కార్మిక శాఖ అధికారులు స్పందించి స్థానిక కార్మికుల ఉపాధికి భరోసా కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములతో పాటు ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు అజ్జా వేణు, వికాస్ ఆవునూరి పోచయ్య, నిరళ శాంతవ్వ తదితరులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో ఈ అడ్డ మీద భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తున్న అడ్డ మీద ఎన్నో రోజులు లేబర్ దొరకని పరిస్థితులలో ఇవాళ లేబరు అడ్డల మీద 1 గంట 12 గంటలు అయినా కూడా ఒక కార్మికుని కూడా పని దొరకని స్వభావం ఉన్నది. ఇలా దినసారి కూలికి విచ్చనివిడి రేట్లు వేస్తూ ఇలా ఏమి తినాలి, వాళ్ళ కుటుంబం ఎట్లా గడవాలి అని చెప్పేసి ఈ సిరిసిల్ల జిల్లాలో ఇలా అడగడం జరుగుతున్నది. సంత కేటీఆర్ జిల్లాలో ఇలా అడ్డాల మీద 1 గంట దాకా లేబర్ పనిచేసుకునే లేబర్లకు ఒక దినసారి కూలికి పని దొరకని పరిస్థితులలో మగ్గుతారు. ఇలా కేంద్ర గవర్నమెంట్ని చూస్తే దినసారి కూలి రుణ కిరాయి కట్టుకోవాలంటే కిరాయి కట్టలేక, వాళ్ళు ఇండ్లు లేని కార్మికులకు ఇండ్లు లేక వాళ్ళు తిండి తినని పరిస్థితులలో ఇలా ఇచ్చలవిడి రేట్లు పెంచుతూ ఒక నూనె ప్యాకెట్కి ఆయిల్ ప్యాకెట్కి 200 పెంచిన సమయంలో ఇలా దినసారి కూలి వేసుకొని నివసించే కార్మికుడు ఇలా ఏం తినాలని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి కార్మికుల సమస్యల మీద వలస కార్మికులకు కూలి తక్కువ అని అడ్డల మీద కూలి పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ నివాసం ఉన్న కార్మికునికి ఇలా కూలి దొరకక కుటుంబం గడవని పరిస్థితులలో కార్మికులు మగ్గుతున్నారు. ఇలా ఈ ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు ఇలా కేంద్రం విచ్చలవిడి రేట్లు వేస్తూ కార్మికుల ఒక పుట్టలు కొడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్మికుల సమస్యను పరిష్కరించి వీళ్ళకి ఏదైనా పని సౌలభ్యం కల్పించే ఏర్పాట్లు చేయాలి, లేని వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ స్థానిక సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చుట్టుపక్కల దాదాపు 20-30 కిలోమీటర్ల నుంచి కూడా గ్రామాల నుంచి అడ్డా కూలీలుగా భవన నిర్మాణ కార్మికులుగా వస్తూ ఉన్నారు. కార్మికులు పొద్దున మబ్బుల్ని లేచి సర్ది కట్టుకొని వచ్చి వాళ్ళు 12:00 దాకా కూడా నిల్చున్నా కూడా దాదాపు సగం మందికి పైగా కూలీలు కూలీ దొరకక వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు చూసుకున్నట్టయితే జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వలస కార్మికులు ఈ సిరిసిల్ల కేంద్రానికి వచ్చి తక్కువ కూలీకి లేబర్ కాంట్రాక్టులు వాళ్ళని పూర్తిగా తీసుకొని వెళ్ళడం వల్ల ఇక్కడి కూలీలు పని నష్టం జరిగి వాళ్లకు కూలీ దొరకక నానా ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. స్థానికులకు పని కల్పించి అందరికీ కూడా సమానమైన వేతనాలు చెల్లించినట్లయితే అందరికీ ఉపాధి దొరుకుతుంది. కాబట్టి స్థానిక కలెక్టర్ కానీ స్థానిక ప్రభుత్వం కానీ దీని మీద సరైన చర్యలు తీసుకోవాలి. ఆంధ్రోడు మనకు ఉపాధికి విఘాతం కలిగిస్తుండు, రాజకీయంగా మన జీవనానికి ఇబ్బంది కలిగిస్తుందని చెప్పి ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డది. మరి అలాంటి సమయంలో వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తే ఇక్కడి ఈ లేబర్ అడ్డాను 30-40 సంవత్సరాలుగా నిర్మాణం చేసుకొని ఇక్కడ కార్మికులు ఈ లేబర్ అడ్డాను నమ్ముకొని ఉపాధి పొందుతున్నారు. వాళ్లకు ఒక రోజు దొరికితే 2-3 రోజులు దొరకలేని పరిస్థితి నెలకొన్న ఈ సందర్భంలో తక్కువ కూలీకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొని పోవడం వల్ల ఇక్కడ స్థానిక ప్రజలకు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. దీని మీద లేబర్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ కానీ స్పందించి అందరికీ కూడా సమానమైన వేతనం అందేలా చూసి వీళ్లకు శాశ్వతమైన పరిష్కారాన్ని ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా ఏఐటీసీ రాజన్న సిరిసిల్ల జిల్లా సమితి ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.